హలో హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్నోని. సో నేను ఒక మంచి ప్లేస్కి వచ్చాను. ఎందుకు రికార్డ్ చేయకూడదు అని అనిపించింది వీడియో. సో అందుకే కొంచెం వీడియో రికార్డ్ చేశాను. కొంచెం అటు ఇటు సరిగ్గా ఏమైనా తీయకపోతే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సారీ. సో మీరు వీడియో చూసినప్పుడు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డులో ఉన్నది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్. మనం వచ్చింది కేశవ టెంపుల్ అనేది కర్ణాటకలో ఒక మంచి ప్లేస్ అనమాట. సో మీరు అక్కడ చూసుకుంటే ఆ బోర్డు పైన ఫస్ట్ కన్నడలో రాసి ఉంటుంది, అది అర్థం కాని వాళ్ళకి. తర్వాత హిందీలో రాసి ఉంటుంది మీరు అక్కడ చూసినట్లయితే బోర్డులో. తర్వాత కింద లాస్ట్లో ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటుంది, మనం తెలుసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం టెంపుల్కి వెళ్ళిపోయే ముందు ఇది చూసారా, ఇదంతా గ్రీనరీ ఉంది కదా, మనం అది ఎంట్రన్స్ నుంచి వస్తాము. నేను రికార్డ్ చేయలేదు బై మిస్టేక్గా. సో మనం లోపలికి అడుగు పెట్టగానే మనకు ఒక మంచి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఒక మంచి ప్లేస్. అసలు ఎంత మంచిగా చెక్కారు అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు టెంపుల్ చూడగానే. సో మీరు కూడా చూసేయండి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది, లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుంది అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసేసేయండి. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే చూడండి ఎంట్రన్స్లో ఎంత అద్భుతంగా ఉందో. ఈ టెంపుల్ లోపలికి రాగానే ఈ స్తంభాన్ని చూసి ఎలాంటి మిషన్స్ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా చేశారా అని ఆలోచిస్తారు మీరే. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క బ్యూటిఫుల్ డిజైన్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. మీరు అక్కడ పైన చూసినట్లయితే అది తామర ముగ్గ డిజైన్తో చేశారు, ఒక్కొక్కటి బనానా లీఫ్ షేప్లో కూడా చేశారు. ఎంత బాగుందో కదా చూస్తుంటే. ఈ టెంపుల్ మొత్తాన్ని 5,000 జాయింట్స్ తో ఇంటర్లాకింగ్ చేశారంట. మీరు అక్కడ చూసినట్లయితే లోపలికి వెళ్ళగానే వేణుగోపాల స్వామి అండ్ మన సైడ్గా ఉండేది కేశవ టెంపుల్, ఇంకోటి జగన్నాథ స్వామి ఉంటారు. టెంపుల్ లోపల ఆలయం ఎలా ఉంటుందో ఎంట్రన్స్ లో కూడా అలానే ఉంటుంది. మీరు లోపల చూడకపోతే మీరు బయట చూడగానే ఎంట్రన్స్ లో సేమ్ అలానే ఉంటారు, బయట చూడొచ్చు. Thank you.
చూసారు కదా, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు చూస్తుంటే ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందంటే చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో అవతారాలు కనిపిస్తాయి మనం అక్కడ టెంపుల్కి వెళ్ళగానే, ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో. సో ఎలా ఉందో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ లో పెట్టండి, నేను కూడా చూస్తా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.